నమస్కారం. ఆర్కేటీవీ మట్టిలో మాణిక్యం కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా అంబటివలస గ్రామంలో ఉన్నాం. అసలు ఈ గ్రామానికి ఎందుకు వచ్చాం మనం? అయితే స్టేట్ లెవెల్లో వెయిట్ లిఫ్టింగ్లో ఛాంపియన్ అయిన పాలూరి వెంకటేష్ అంబటివలస గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, అసలు ఈ వెయిట్ లిఫ్టింగ్లోకి మీరు రావడానికి గల కారణాలు ఏంటండి? వెయిట్ లిఫ్టింగ్లో రావడానికి కారణం అంటే బేసిక్ మా నాన్నగారు సంగీతాలు వస్తుందండి. ఓకేనండి. సంగీతాలు వస్తుంది. చిన్నప్పటి నుంచి పోటీలు కావాలని చూసేవాడిని. చూసిన తర్వాత ఈ పోటీల్లో చూసిన తర్వాత జనాలందరూ కొద్దిగా గొప్పగా హీరోలాగా చూడడం అనేది, ఆ మంచి పేరు తెచ్చుకోవడం అనేది నచ్చింది. తర్వాత ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత కాలేజీ చదువుకున్న టైంలో పేపర్ కట్టింగ్స్ వస్తుండేవి. కొండవలగడ గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్స్ పేపర్లో న్యూస్ వచ్చేది, అక్కడ మెడల్స్ వచ్చాయి, ఇక్కడ మెడల్స్ వచ్చాయి, ఇలాగ సత్కరించారు రాజకీయ నాయకులు అందరి గురించి అంటే కొద్దిగా గౌరవంగా ఉంటుంది కదా. ఈ గౌరవం మనకి దక్కాలి, మనది, మనల్ని, మన గురించి అందరికీ తెలియాలి అనేది ఆలోచన నాకు మనసులో పడిందండి. ఆ తర్వాత కొండవలగడ ఒకరోజు మా నాన్నకి చెప్పడం జరిగింది ఇంటి దగ్గర, నేను చేస్తాను, నాకు గుర్తింపు కావాలి, దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది నాకు, నాకు గుర్తింపు కావాలి అనేసి అంటే మా నాన్నగారు తీసుకొని వెళ్ళారు. వెలగడ తీసుకెళ్ళి చల్లారాము గారు అని కోచ్ ఉన్నారు కొండవలగడ, అతని దగ్గర తీసుకెళ్ళి అప్ చెప్పారండి. ఆ తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని డైలీ. ఇక్కడ నుంచి ఉదయం సాయంత్రం సైకిల్ మీద వెళ్ళేవాడిని. అలా కిలోమీటర్స్ దగ్గర ఒక 8 కిలోమీటర్లు వస్తుందండి మాకు ఈ లూప్ లైన్లో నుంచి. ఇప్పుడు తారు రోడ్డు వేసారు కానీ అప్పుడు బాగా మట్టి రోడ్డు బాగా ఇబ్బందిగా ఉండేది. అయినా సైకిల్ మీద ఉదయం సాయంత్రం ఉదయం వెళ్ళేవాడిని, మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాడిని. కాలేజీ నుంచి వచ్చాక వెళ్ళాను, కాలేజీ ముందు వెళ్ళి వచ్చేవాడిని రోజును. అలా 1 ఇయర్ జరిగిన తర్వాత కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను ఫస్ట్ టైం. అప్పుడు స్టేట్ వైజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్ చేశాను. అంటే డిస్ట్రిక్ట్ పెద్ద స్టేట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ అని స్టేట్ గురించి చెప్తున్నాను. అంటే డిస్ట్రిక్ట్లో చేస్తే డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన తర్వాత సెలక్షన్ ఇచ్చారు, స్టేట్ లెవెల్కి వెళ్ళాం. అప్పుడు సెకండ్ ప్లేస్ ఏదో వచ్చింది, అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు ఆ తర్వాత నుంచి అలాగ కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేయడం, 5 సార్లు స్టేట్లో ఛాంపియన్ అయ్యానండి. స్టేట్లో ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ అంటే కాలేజీ టైం నుండి మీరు ఈ ట్రైనింగ్ చేస్తున్నారు, సో ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతున్నారా అండి? ప్రస్తుతానికి మరి 2018 లాస్ట్ కాంపిటీషన్ అండి, ఆపేశాను. ఎందువలన? ఎందువలన అంటే మరి ఇప్పుడు ఎటువంటి ఆదరణ గవర్నమెంట్ కానీ నుంచి కానీ, మరి ఆర్థికంగా కుటుంబ పరిస్థితులు కానీ ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది వచ్చింది. మరి అప్పటికి ఉద్యోగం రాకపోవడం, ఎవరు పట్టించుకోకపోవడం, కుటుంబం గడవాలి కాబట్టి ఏదో పని చేసుకోకపోతే మరి కుదరదు అని. మరి దానికి ప్రతి గే స్పోర్ట్కి ఒక అసోసియేషన్ అనేది ఉంటుంది. ఉంది. ఇప్పుడు మరి వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి అసోసియేషన్ ఉంది సార్. ఉంది. మరి కానీ మరి ఎవరి దగ్గర తీసుకెళ్ళి రాజకీయ నాయకుల దగ్గర తీసుకెళ్ళడం కానీ ఈ అబ్బాయి పరిస్థితి కానీ చెప్పే పరిస్థితి ఎవరు చేయలేదండి. మీ కోచ్ కానీ ఎవరు చేయలేదు. వాళ్ళకి చెప్పినా పట్టించు, ఎవరు రాజకీయ నాయకులు కూడా ఎవరు పట్టించుకోలేదు. అంటే మీరు 2018 నుండి టోటల్లీ వెయిట్ లిఫ్టింగ్ అనేది వదిలేశారు? వదిలేశానండి. ఇంకా ఏమైనా అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఇంకా ఇప్పుడు మీ ఫాదర్ ఏదో స్పోర్ట్స్ కంటే 2018 ఆపేసిన తర్వాత మా నాన్నగారు ఎలాగైనా బలం ఉంది కదా నీ దగ్గర, ఇప్పుడు నేను అప్పుడు చేసి ఆపేశాను, నేను చేయలేని పనులు కొన్ని ఉండిపోయి నువ్వు నాకు పోనీ తెలగా మరి నీకు బాగులేదు, నీకు సక్సెస్ అవ్వలేకపోయావు అందులోనే ఏ కారణాల చేత సరే ఈ చుట్టుపక్కల పల్లెటూరులో అయినా చుట్టుపక్కల జిల్లాలు 3 జిల్లాల్లో అయినా నువ్వు గుర్తింపు ఉంటుంది పలానా పలానని కొద్దిగా మరి వదిలికుండా నీకు బలంగా కూడా ఉంటావు, ఫిట్నెస్ కూడా కోల్పోకుండా ఉంటావు, కొద్దిగా బాగుంటుంది ఈ చెయ్యి అనేసి అనేసరికి ఈ ప్రాక్టీస్ సంగీతాల్లోనే పల్లెటూరులో గ్రామ పండుగలకి గట్ట పోటీలు పెడుతుంటారు సార్. ఉత్తరాంధ్రలో బాగా ఫేమస్. ఇది బాగా ఫేమస్ మా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనూ ఫేమస్ అయితే పోటీ ప్రాక్టీస్ చేయడం జరిగింది. జరిగి ఈ పోటీల్లో కూడా మనం ఇప్పుడు మీరు ఆ సంగడీలో అనేదాన్ని ప్రభుత్వం గుర్తించలేదా అండి? సంగడీలో అనేదాన్ని ప్రభుత్వం గుర్తింపు లేదండి. జస్ట్ ఏంటంటే పల్లెటూరులో పండుగలు జరిగేటప్పుడు అది గ్రామీణ ట్రెడిషనల్ గేమ్ కాబట్టి గ్రామీణ బల ప్రదర్శన గ్రామాల్లోనే మాత్రమే గుర్తింపు ఉంటుంది. బలం ఉందనే మన గుర్తింపు వస్తుందని చేయడం తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మన సరదా కోసం అంతే. ఇంకా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? కుటుంబ నేపథ్యం అంటే మా నాన్నగారు తాపీ మేస్త్రి అండి. తాపీ మేస్త్రి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ వరకు చదువుకుని స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎన్సీసీ కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ ఎటువంటి ఉద్యోగం మరి సాధించలేకపోయాను. తర్వాత అమ్మగారు ఇంటి దగ్గర ఉంటారు, పొలం పనులు గట్ట చూసుకుంటారు. తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా ఏదో పని ఉంటే చూసుకుంటూ ఉంటాడు వ్యవసాయం పని. అన్మ్యారీడ్ అండి? ఇద్దరు. నేను అన్మ్యారీడ్ అండి. అంటే ఇప్పుడు మరి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి మన కలెక్టర్ ఆఫీస్లో కానీ జాబ్స్ గట్ట పడుతుంటాయి స్పోర్ట్స్ కోటా, దానికి మీరే అప్లై చేయలేదా లేకపోతే? అంటే తెలియలేదు. తర్వాత మనం ఒకసారి కలవడం జరిగిందండి, పట్టించుకోలేదు. ట్రై చేయడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు.
మనసుకి చాలా బాధగా అనిపించి ఇంత కష్టపడి ఇంత మెడల్ సాధించినా కానీ కనీసం విలువ లేదు మనకి అనేసి మనసుకి గట్టిగా తగిలింది. బాధ అనిపించింది. సో అంటే ఇప్పుడు ఈ వెయిట్ లిఫ్టింగ్లో మీరు ఎవరికైనా ఇక్కడ తర్ఫీజ్ ఇస్తున్నారండి? ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపించలేదు, దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అతనే కష్టపడ్డాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, ఏ ఉపయోగం ఏముంది, ఇప్పుడు తిరిగి మళ్ళీ అక్కడే ఉన్నాడు, సున్నా దగ్గర నిలబడ్డాడు, మనం చేసి మనమేం సాధిస్తాం అనే మైనస్ థాట్ వచ్చిందండి. మనం సక్సెస్ అయ్యి ఉంటే దాన్ని చూసే దీనివల్ల లైఫ్ ఉందని మరి కొంతమంది ముందుకు రావడానికి బాగుండు, మరి అది లేదు. పైపెచ్చి చాలా కాస్ట్లీ గేమ్ అండి వెయిట్ లిఫ్టింగ్ అనేది, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఫుడ్ సెక్షన్ అంతా హెవీగా ఉంటుంది కాబట్టి డబ్బులు బాగా ఎక్కువ ఖర్చు అయ్యే గేము, తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి వెయిట్ లిఫ్టింగ్ అనేసరికి. దానివల్ల ఇప్పుడు మీ తోటి క్రీడాకారులు మీరు అందరూ కలిపి గవర్నమెంట్కి ఏమైనా అర్జీ కింద పెట్టుకొని సో మాకు ఫలానా సదుపాయాలు కావాలి లేదా ఈ విధంగా కావాలని ఏం చెప్పలేదా అండి? చెప్పామండి, చెప్పాగానే పట్టించుకోలేదు ఎవరు. చెప్పడం జరిగింది, చెప్పకుండా ఎలా ఉంటాం, అదే చెప్పాగానే ఎవరు పట్టించుకోలేదు. అసోసియేషన్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. సో అయితే ఇంకా ప్రభుత్వం నుండి మీరు ఏ విధంగా ఏం ఆశిస్తున్నారండి? ప్రభుత్వం నుండి ఏం ఆశిస్తామండి, ఏదైనా గౌరవార్థం ఉద్యోగం ఇస్తే కొద్దిగా బాగుంటుంది. ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా ఇచ్చి మనకి ఎంకరేజ్ చేస్తే మనతో పాటు మళ్ళీ ఇంకొంతమందిని తయారు చేయడానికి, తద్వారా మళ్ళీ మెడల్ సాధించడం బాగుంటుంది ఇంకెవరికైనా తయారు చేసి మనకి, మనల్ని చూసి కొద్ది ముందుకు వస్తారు కదా ఎవరైనా. నేటి యువతకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారండి ఈ స్పోర్ట్స్ గురించి కానీ? నేటి యువతకు అంటే మెయిన్ ఇప్పుడు ఆరోగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్స్ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది కనీసం మినిమం ఫిట్నెస్ కోసం చేస్తే బాగుంటుంది. ఇంకా మనకి ఈ క్రీడల్లో పెద్ద స్థానంకి వెళ్ళాలంటే చాలా కష్టపడి చాలా కాస్ట్లతో కూడుకున్న పని, మన గవర్నమెంట్కి సరైన ఆధారం లేదు కాబట్టి నేను ఆల్రెడీ బాధపడి ఉన్నాను కాబట్టి చెప్పడానికి కూడా నువ్వేం సాధించావు అని అంటున్నారు, దానివల్ల కొద్దిగా అవును. అంటే మనం ఎంత చేసినా ఏదైనా సాధిస్తేనే మనం చెప్పేది ఎవరైనా వినడానికి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడంటే మీ తోటి ఉండే క్రీడాకారులకు ఎవరికి కూడా ప్రభుత్వం నుండి ఆదరణ అనేది లభించలేదా? కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో సెట్ అయిపోయారండి, కొంతమంది మరి ఏం చేయలేక అటువంటి ఆదరణ లేక ఇప్పుడే కూలి పనులు చేసుకోవడమే, మరి విలువ లేదు. చూసారుగా ఇవాళ మట్టిలో మాణిక్యం కార్యక్రమం, మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.